ఈ మంగళగిరి పట్టణంలో ఉన్న టిడ్కో గృహాలు సేల్ అగ్రిమెంట్ అందరికీ పంపిణీ చేస్తున్న సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలామందికి ఇప్పటికే ఇంటింటికి తిరిగి మన గౌరవ శాసనసభ్యులు మన రామకృష్ణారెడ్డి గారు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు మిగిలిన వాళ్ళకు కూడా పంపిణీ చేసే కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేశారు. నేను వచ్చాను, అందరికీ ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది. ఒక 8 మంది దాకా అందరి ముఖాల్లో కూడా చాలా సంతోషం కనబరుస్తూ ఉంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇన్నాళ్ళకి వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరినందుకు వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా 243 వేల మందికి ఇవాళ మనం ఇంటి పట్టాలు ఇస్తూ ఉన్నాం. 7 తారీఖు వరకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. అందులో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారులకు కూడా ఇప్పటి వరకు మనం పట్టాలు ఇవ్వడానికి ఈ సంకల్పించాం. ఇంకా ఎవరన్నా ఎక్కడన్నా 1-6 మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా ఈ 90 రోజుల కార్యక్రమం ఉంది, 90 రోజుల కార్యక్రమంలో అందజేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికీ నేను చాలా సభల్లో పార్టిసిపేట్ చేశాను. ఎక్కడ చూసినా కూడా ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది కార్యక్రమం. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మరి మన ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి దిగ్విజయంగా జరగడానికి సహకరించినటువంటి ఈ రెవెన్యూ సిబ్బంది, అలాగే జిల్లా పరిషత్ సిబ్బంది, అలాగే డ్వామా సిబ్బంది, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు సార్? ఇంకా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2 లక్షల దాకా ఇచ్చాము. ఇంకా ఒక 84,000 ఇవ్వాల్సి ఉంది. ఈ 3 రోజులలో ఆ 84,000 కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.